భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 టీ20ల సిరీస్ లో భంగా మొదటి మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో భారత్ జట్టు సీనియర్ ఆటగాళ్లు లేకుండానే యువ ఆటగాళ్లతో బరిలోకి దిగింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఈ జట్టు మొదటి మ్యాచ్ లోనే అసాధారణ ప్రదర్శన చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. సుదీర్ఘ షెడ్యూల్ లో ప్రపంచకప్ ఆడిన నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతి కల్పించారు. ఇక త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. ఈ సిరీస్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారితో పాటు తర్వాత జరగబోయే సిరీస్లలో కూడా అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రపంచ కప్ టోర్నమెంట్ కి యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో సిద్ధపడితే సరిపోదని అన్నాడు. షోయబ్ అక్తర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టులో రెండు శ్రేణుల జట్లు కూడా అద్భుతంగా ఆడుతున్నాయి. అలాగని యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారని చెప్పి సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టడం తగదు. నన్ను అడిగితే ప్రపంచ కప్ కోసం సిద్ధం చేసే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఉండాల్సిందే. వారి అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రోహిత్ శర్మ ముందుండి నడిపిస్తే జట్టు ఎలా ఆడుతుందో మీరు చూశారు. అలాగే విరాట్ కోహ్లీ ఏడాదికి 800కు పైగా పరుగులు చేస్తున్నాడు. వీరిద్దరూ లేకుండా ప్రపంచ కప్ జట్టు ఊహిస్తేనే ఏదోలా ఉంది. కాబట్టి వీరిద్దరినీ తప్పక సెలెక్ట్ చేయండి. అలానే ప్రపంచ కప్ లాంటి వేదికలపై ఒత్తిడి తట్టుకోవాలంటే జట్టులో ఎంతో అనుభవం ఉన్న కోహ్లీ, రోహిత్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.